నమో వెంకటేశాయ. గుడ్ మార్నింగ్ మై యూట్యూబ్ వ్యూవర్స్. ఈరోజు మనము విజయవాడలోని కృష్ణా బ్యారేజీ పక్కన, అంటే ప్రకాశం బ్యారేజీ పక్క నుంచి వెళ్ళే శ్రీ చిన్నజీయర్ స్వామి వారు నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయము ఈ కృష్ణానది ఒడ్డున, నెక్స్ట్ ఇక్కడ ఈ కొండ మీద ఎంతో సుందరంగా నిర్మించారు చిన్నజీయర్ స్వామివారు. ఇది మామూలుగా మంగళగిరి నుంచి వచ్చేటప్పుడు, అంటే విజయవాడ వెళ్ళే మార్గంలో ఉండవల్లి దాటంగానే అక్కడ ప్రకాశం బ్యారేజ్ స్టార్టింగ్లో రైట్ సైడ్ తిరిగి కొండ మీదకి వెళ్ళాలి. ఇది వచ్చి వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ ఆలయము, ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది పైన కొండ మీద. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి, నెక్స్ట్ ఈ లక్ష్మీనారాయణ స్వామి చుట్టూ అష్టలక్ష్ములు నిర్మించారు. ఈ అష్టలక్ష్ముల మధ్యలో లక్ష్మీనారాయణ స్వామి ఉంటారు. ఎంతో సుందరంగా నిర్మించారు. ఇది ఒక కమలం ఆకారంలో ఉన్న కింద ఆ పుష్పం మీద ఈ గుడి నిర్మించారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో, అందమైన కొండ మీద, ప్రకృతి రమణీయంగా ఉంది చుట్టుపక్కల. ఒకసారి చూడండి, ఇది వచ్చి కృష్ణ నది కనిపిస్తుంది, కాకపోతే యాంటీ లైటింగ్ ఉంది, కొంచెం కనిపించడం లేదు. శ్రీ చిన్నజీయర్ స్వామి వారు ఎంతో సుందరంగా, సుందరమైన ప్లేస్లో ఇలాంటి ఆలయాన్ని నిర్మించడం ఒక విధంగా చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఇదంతా నెక్స్ట్ కృష్ణానది ఒడ్డున ఇలా నిర్మించారు. అదిగో కృష్ణానది. ఈ చుట్టుపక్కల ఇలా ప్లేస్లో ఈ టెంపుల్ ఉంది, చాలా అందంగా నిర్మించారు. ఎంతో ప్రశాంతమైన వాతావరణం, చుట్టుపక్కల ప్రకృతి రమణీయ దృశ్యాలు, కృష్ణానది, కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్నప్పుడు ఇక్కడ కానీ వస్తే చాలా ఇంకా మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. సో మేడం ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ఈ చిన్నజీయర్ స్వామి నిర్మించిన వెంకటేశ్వర స్వామి టెంపులు, దానికి పైన లక్ష్మీనారాయణ స్వామి అష్టలక్ష్మీల వైభవపేతంగా పూజలు అందుకుంటున్నారు. ఓకే మై యూట్యూబ్ వ్యూవర్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాం. ఓకే, దిస్ ఈజ్ నెల్లూరు వేణు మోటివేషన్స్ యూట్యూబర్ వేణు. నమస్తే. హలో మై యూట్యూబ్ వ్యూవర్స్, ఇది విజయకీలాద్రి కొండ మీద నుంచి, అంటే చిన్నజీయర స్వామి నిర్మించిన లక్ష్మీనారాయణ స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ దగ్గర నుంచి మనం ఇక్కడ నుంచి ఈ వ్యూ చూస్తున్నాము. ఎంతో ప్రకృతి రమణీయంగా అక్కడ కృష్ణానది, కృష్ణానదిలో పక్కన విజయవాడ సిటీ, ఆ పక్కన కృష్ణానదిలో బోటు షికారు ఇవన్నీ ఉన్నాయి. చాలా రమణీయంగా ఉంది, చూడండి ఇక్కడ నుంచి ఎలా ఉందో ప్లేసు. ఇది వచ్చి ఆ కృష్ణా బ్యారేజ్ పక్క నుంచి వెళ్ళే ఆ వే, అది ఎంత ప్రకృతి రమణీయంగా, పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, నెక్స్ట్ ఆకుకూరల చెట్లు, ఆకుకూరల మొక్కలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే అసలు ఎంత రమణీయమైన దృశ్యం అంటే అంత హ్యాపీగా చూడొచ్చు. ఓకే, ఈ విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకొని అక్కడి నుంచి దగ్గరనే ఈ కృష్ణానది దాటుకొని ప్రకాశం బ్యారేజ్ మీద వచ్చి విజయవాడ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి కొండ మీదకి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓన్లీ 4-వీలర్స్ మాత్రమే కొండ మీదకి అలౌ చేస్తున్నారు, 2-వీలర్స్ వాటిని అలౌ చేయరు. కింద నుంచి అయితే ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేస్తున్నారు. ఆ బస్సులో ఈచ్ మెంబరు 30 రూపీస్ టికెట్, ఆ టికెట్ తీసుకొని ఈ విజయకీలాద్రి కొండ మీదకి వచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్, లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ని దర్శించుకొని స్వామివారిని చాలా అందంగా నిర్మించారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్,
విజయకేళాద్రి దివ్యక్షేత్రానికి ఈ బస్సు మీద కొండ మీదకి వెళ్ళి కొండ మీద నుంచి మళ్ళీ కిందకి ఈ బస్సులోనే రావాలి. ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఇది విజయవాడ విజయకేళాద్రి, అంటే కృష్ణానది పక్కన కొండ మీద ఈ చిన్నజీయర స్వామి నిర్మించిన ఆలయం దృశ్యాలు. ఇక్కడ ఒక కమలం లాంటి పుష్పం మీద లక్ష్మీనారాయణ స్వామిని టెంపుల్ నిర్మించారు. దాని పక్కన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహ పెరుమాళ్ టెంపుల్. ఇలా ఈ విధంగా అన్ని లక్ష్మీనారాయణ స్వామి, నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి, అష్టలక్ష్మిలు ఉన్న ఆలయాలు ఉన్నాయి. చాలా బాగుంది. విజయవాడకు వచ్చిన వాళ్ళు కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న అనంతరం ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని కూడా సందర్శించి మంచి ఆధ్యాత్మిక అనుభూతిని పొందగలరని కోరుకుంటూ, ఇట్లు నెల్లూరు వేణు మోటివేషన్స్ యూట్యూబర్, ఎంత అందంగా నిర్మించారో ఈ లక్ష్మీనారాయణ స్వామి టెంపులు. లక్ష్మీనారాయణ స్వామి మధ్యలో ఉంటారు, అక్కడ చుట్టూ అష్టలక్ష్మిలు టెంపుల్స్ ఉన్నాయి.